You are Balneen Cinema City. You are Janasena. Illadra Tagu and Anna Chelil Taguni Vijayamgar Parishkarinchala. Ukutan Mano, Yavaru Chinna Pillalu Kadu Ikkada. ఈ తగుని ఇవాళ ఉన్న పరిస్థితుల్లో విజయం గారు సుబ్బారెడ్డి గారు బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళు జడ్జిలుగా ఉండడానికి సరిపోతారా మీరు చెప్పండి ఆవిడేమో అటుపక్క సుబ్బారెడ్డి గారు ఇటుపక్క ఈయనేమో పవన్ కళ్యాణ్ పక్క వీళ్ళు ముగ్గురు ఎవరిని జడ్జిలుగా ఉండడానికి సరిపోతారా జడ్జి అంటే ఏంటి కానీ జడ్జి అంటే ఏంటండి మధ్యలో ఉండాలి కదా ఇందులో ఏదో అన్న సామెతగా ఉంటది ఎవరు రాజకీయాలు ఎదుర్కొంటున్నారు అంతే పట్టించుకోకపోవటం అంటే ఎవరు మంచోళ్ళు ముందు ముందు తెలుసుది కంగారు ఎందుకండి ఎవరు మంచోళ్ళో ముందు ముందు తెలుస్తుంది అంత మంచి ఏ చెడు అన్నీ తెలుస్తుంది ఇప్పుడు రోజు మనం చూస్తున్నాం కదా రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొగిడాడో లేదో తవా సంగతి కానీ ఆ కూటమోళ్ళందరూ కూడా రోజు ఒంగోలులో పొగుడుతున్నారు కదా రోజు అష్టోత్తరం సహస్రం జరుగుతుంది కదా ఆయనకి ఒంగోలులో దాని గురించి మాట్లాడుకోవటం ఎందుకని ఇవన్నీ ఎవరి దారికి సమ్మగా ఉంటుంది ఒకటండి ఇక్కడ రాజకీయ అవసరాలు ఆయన ఒక చోట ఉన్నాడు ఈయన గురించి మాట్లాడటం ఈయనేది ఈయనకేదో శ్రేయాభిలాషిగా మాట్లాడటం ఇవన్నీ ఎందుకు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు కదా ఆయనకు అధికారం వచ్చింది కదా నచ్చలేదు పేరు నానిగాడు మాలాంటి వాళ్ళందరూ పోవాలి కదా ఎప్పుడు ఎప్పుడు నచ్చపోతే అప్పుడే పోవాలి కదా ఇవన్నీ సార్ రాజకీయాలన్నీ కూడా అవసరాలండి అవసరార్థం రాజకీయం వాళ్ళ జరుగుతూ ఉంటే ఇవన్నీ దాని నుంచి పట్టించుకోలేదు కాదే ఆయన చెప్పే సలహా ఎట్లా ఆచరణ సాధ్యం కాదు కదా జడ్జి అంటే మధ్యలో ఉండాలి కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సంపాదించుకున్నారు ఎందుకు ఏం రాజకీయాల్లో ఎవడు సంపాదించుకుంటాడు ఎందుకు ఈ మాటలని ఇప్పుడు వైసీపీతో ఏం సంబంధం ఉంటుంది నా లైఫ్ స్టైల్ నాది ఇప్పుడు రమేష్ గారు ఒక లైఫ్ స్టైల్ ఉంటుందండి అంటే దుర్గా గారిది ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది రవి గారిది ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది ఎవరి లైఫ్ స్టైల్ ఆడది లైఫ్ స్టైల్ని బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి అని చేసే రాజకీయాన్ని బట్టి ఎక్స్పెన్సివ్ రాజకీయం ఎకనామికల్ రాజకీయం అన్నీ ఉంటాయి స్టైల్ రాష్ట్రం 175 నియోజకవర్గాల్లో అన్నీ ఒకే స్థాయిలో ఒకే దూరంలో ఉండవు కదా రాజకీయాలు ఇవన్నీ మనం రాజకీయాల్లో ఇవన్నీ మనకు మనం చేసుకునే పులిక్కేది మనమే పులి కలిసి చేసిందంటే మరి పులిక్కినప్పుడు కలుస్తుంది రాజకీయాల్లో మరి ఎంత జరిగేది అదే ప్రస్తుతం మీరే అమాయకులు కాదు నాకన్నా చాలా విజ్ఞత ఉంది చాలా మేధస్సు ఉంది మీకు ఈ రాష్ట్రంలో పేరు నాయుడు రాజకీయమో లేకపోతే ఇంకోళ్ళ రాజకీయం వాసుగారు రాజకీయం లేదా జగన్ గారి రాజకీయం చంద్రబాబు నాయుడు రాజకీయం ఇవన్నీ లేదా లోకేష్ రాజకీయం ఇవన్నీ తెలుసు కదా మన అందరికీ ఊరికే మనం ఆయన ఊరికే ఆ టైపు ఉన్నాడు కాబట్టి ఈ టైపు మాట్లాడాలని చెప్తే ఏముంటుంది అంతా